లోకేష్ నిన్న జరిగిన సభలో దళితులు పెద్దగా పీకింది ఏం లేదని అనడంతో దళితులు దళిత సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దళితులకు వ్యతిరేకులు చంద్రబాబు లోకేష్లు అని దళిత నాయకులు అంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇలానే వ్యాఖ్యలు చేశారు అని, అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని అన్నారు. దళితులంటే చంద్రబాబుకి అసహ్యం అని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నారని అన్నారు. 2019లో చంద్రబాబుకి దళితులు బుద్ధి చెప్పారని, 2024లో దళితులు తలుచుకుంటే ఏం చేస్తారో చూపిస్తారని దళిత నాయకులు అంటున్నారు. ఆ విషయమైన పోరాడిన వ్యక్తి మీ లోకేష్. మంగళగిరి వేదిక మీద పోరాడారు. దళితులు పొడిచిందే ఉన్నారు, పీకిందే ఉన్నారు, మీరు పేరు పెట్టినారు. ఈ విషయంలో నాకు చాలా క్లారిటీ. రెండో ప్రశ్న, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలనేది తరతరాలుగా వస్తున్న కోరిక. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎట్లయితే వెన్నుపోటు పొడిచారో అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్.